అందరికీ నమస్కారం అండి. చాలామంది మా కోడిపిల్లలు డల్లుగా ఉంటున్నాయి, మునగడు తీసుకుపోతున్నాయి, రెక్కలు కిందకి వదిలేసేసి చనిపోతున్నాయి అని చెప్తూ ఉంటారు. ఇలా రావటానికి మనం చేసేటువంటి కొన్ని కొన్ని తప్పులు ముఖ్యమైన కారణం. తర్వాత వాతావరణ పరిస్థితులు, ఫస్ట్ మనం చేసే తప్పులు కారణం. ఆ తప్పులు ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా ఉద్దేశం అయితే మాత్రం ఇక్కడ మనం చేస్తున్నటువంటి తప్పులు, ఇది తప్పు అని చెప్పగలిగితే దానిని వేరే వాళ్ళు ఆచరించకుండా ఉంటారు, ఆ తప్పు జరగకుండా చూసుకుంటారనే ఉద్దేశంతో ఇలాంటి ఒక సిరీస్ అనేది చేయడం స్టార్ట్ జరుగుతుంది. నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి కోడిపిల్లలు అయిపోవటానికి, కిందకు జారి చేసి రెక్కల కిందకు వదిలేసి చనిపోవటానికి కారణం ఏంటి అంటే, ఒకటి, ముందు రోజు రాత్రిపూట 4 గంటలకో 3 గంటలకో నీళ్లు పెడతారు కోడిపిల్లలు తాగటానికి. ఆ నీళ్లు సాయంత్రం పూట ఒలకబోయకుండా, అంటే పారబోయకుండా అలా ఉంచేశారనుకోండి, ఉదయాన్నే కోడిపిల్లలు వెళ్ళి ఆ నీళ్లు తాగుతాయి. ఎందుకంటే ఆ నీళ్ళల్లో బ్యాక్టీరియా అనేది ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే, కోడి పిల్లలకి నీళ్లు పెట్టారు అంటే పసుపు నీళ్ళో, బెల్లం నీళ్ళో, టెట్రాసైక్లినో, ఏదో ఒక వాటర్ పౌడరో లేకపోతే నార్మల్ వాటరో పెట్టారు. పెట్టినప్పుడు మీరు అలా వాటర్ వదిలేసినప్పుడు కోడి పిల్లలకు గమనం ఉండవు కదా, కింద తిరుగుతాయి, వెళ్ళి ఆ ప్లేట్లోనో ఆ బౌల్లోనో కాళ్ళు ఆడతాయి, మట్టి వెళ్తుంది. మట్టితో పాటు కోడి పిల్లలు తిన్న తర్వాత గమనం ఉంటాయి ఉండవు కదా, పెంట వేస్తాయి కదా, ఆ పెంట కూడా వెళ్ళి ఆ ప్లేట్లోనో ఆ బౌల్స్లోనో వేస్తే పెంటలు. సో మళ్ళీ అదే నీళ్లు తిరిగి కోడిపిల్ల తాగటం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది లోపలికి చేరడం వల్ల కోడిపిల్లలు కొంతవరకు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఇంకోటి ఏంటంటే, కొరైజాలు కావచ్చు, ముక్కు రంపలు కావచ్చు, ఇలాంటివి కూడా మనం చేస్తున్న ఇలాంటి తప్పుల కారణంగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి తప్పులు చేయకండి. ఇంకొకటి ఏంటంటే, కోడిపిల్లల్ని ఉదయాన్నే వదిలేటప్పుడు కాలానికి సంబంధం లేకుండా, అండర్లైన్ చేసుకోండి, కాలానికి సంబంధం లేకుండా కొంచెం ఉదయాన్నే అయితే ఎండ వచ్చినప్పుడు వదులుకోండి, సాయంత్రం అయితే మాత్రం ఓ ఇది ఎండాకాలమే కదా, మనకి 6, 6:30 దాకా చల్లగా ఉంటుంది కదా, కోడిపిల్లలు తిరుగుతాయి కదా చల్లటి గాలికి అని అనుకోకండి. ఎందుకంటే ఆ 6, 6:30 అయ్యేటప్పటికి దోమ పోటు ఉంటుంది. సో ఆ దోమ అనేది కోడిని ఎట్టి పరిస్థితిలో కొట్టకూడదు కోడిపిల్లల్ని, కుడితే మళ్ళీ మసూచిక లాంటివి వస్తాయి. ఇంకోటి ఏంటంటే, దోమ ఒకవేళ కుట్టింది అనుకోండి, కోడిపిల్ల అనేది వీక్ అయిపోతూ ఉంటుంది దోమపోటు కారణంగా. చిన్న కోడిపిల్లే కాదు, పెద్ద కోళ్ళు కూడా వీక్ అయిపోతాయి దోమపోటు కారణంగా. దోమపోటు లేకుండా చూసుకోండి. దోమపోటు లేకుండా ఉండాలంటే 4:30, 5 గంటలకల్లా కోడిపిల్లలు కమ్మేసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే, దోమ అనేది కోడిపిల్లలను కొట్టకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మితిమీరి యాంటీబయాటిక్లు కోడిపిల్లలకు వాడకండి. వారానికి ఒకసారో లేకపోతే 10 రోజులకు ఒకసారో వాడుకోండి, 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి పెట్టకండి, మితిమీరి వాడకండి. యాంటీబయాటిక్లు అనేవి వాడటం అనేది అంత ఉపయోగకరమైన విషయం కాదు, కొంచెం తగ్గించండి యాంటీబయాటిక్స్ అనేవి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీలైనంతవరకు మరి టెట్రాసైక్లిన్ ఇవి వాడకుండా మన తులసాకులు లేకపోతే మన పుదీనా, మెంతికూర, అలాగే కొత్తిమీర, ఇలాగ కొంచెం ఇలాంటి ఆకుకూరల మీద కావచ్చు, లేకపోతే మన చిన్నుల్లిపాయలు, అల్లం నీళ్ళు, చిన్నుల్లిపాయ నీళ్ళు, బెల్లం నీళ్ళు, పసుపు నీళ్ళు, ఇలాంటి వాటి మీద మీరు బేస్ చేసుకొని కోడి పిల్లల్ని పెంచుకుంటూ 10 రోజులకు ఒకసారి మన టెట్రాసైక్లినో, నియోడాక్స్ ఇలా పెట్టుకున్నారనుకోండి, అంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ప్రాబ్లమ్స్ రావడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు ఇలాంటి తప్పులు చేయకండి. ఎందుకంటే ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి ఒక కోడిపిల్లే రేపు మిమ్మల్ని ఒక బ్రీడర్ స్థాయికి తీసుకెళ్తుంది. అంటే ఈరోజు మీరు కోడిపిల్లల్ని పెంచడం, వాటి దగ్గర కేర్ తీసుకోవడం మీ దగ్గర సరిగా లేదనుకోండి, మీ దగ్గర కోళ్ళన్నీ నాశనం అయిపోతాయి. అంటే ఎదగటానికి ఎదుగుతాయి ఓకే, కానీ వయసుకు తగినంత బరువు ఉండవు, వయసుకు తగినంత ఎదుగుదల ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సిందే, కొన్ని తప్పులు చేయకుండా ఉండాల్సిందే. సో అది మరి పరిస్థితి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకటి ఉంది. సో ఆ గ్రూప్ లింక్ అయితే నేను కింద పేస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఆ గ్రూప్ లింక్ కనుక ఓపెన్ అవ్వలేదంటే, ఇన్వాలిడ్ లింక్ అని కనుక వచ్చినట్లయితే, కింద నా నెంబర్ ఉంటుంది టెలిగ్రామ్ నెంబర్, దానికి మాత్రమే హాయ్ అని మెసేజ్ చేసి యాడ్ మీ అన్ గ్రూప్ అని పెడితే నేను యాడ్ చేస్తాను గ్రూప్లో. అంతేగాని వాట్సాప్లో నాకు టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేయండి అని వాట్సాప్లో పెట్టకండి, దయచేసి టెలిగ్రామ్లో మాత్రమే పెట్టండి, నేను యాడ్ చేస్తాను. అందుకు కాబట్టి టెలిగ్రామ్ ఉపయోగించుకోండి. నేను ఎప్పుడు టెలిగ్రామ్ అయితే మాత్రం 2-3 ఫోన్లో పెట్టుకోవచ్చు టెలిగ్రామ్, వాట్సాప్ అలాగది ఒక ఫోన్లోనే ఉండాలి. సో నాది ఏంటంటే టెలిగ్రామ్ నాది 3 ఫోన్లలో ఉంటుంది కాబట్టి నేను ఒక దాంట్లో నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మరొక మెడిసిన్ గురించి, మరొక విధంగా తప్పులు చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుకుందాం. కాబట్టి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.